Hello friends, Irozu, na daggara unna Adenium chupistunnanandi. Adenium ante desert rose ani kuda antaranamata. Idi chala dark andi nallaga unnattu untadannamata. Idi chusara enta andanga undo pool ni chustu unte alaga chudalanipistundi. Anta baunte desert roses. ఒక రోజుతో అయిపోవండి, అవి కనీసం ఒక 4-5 రోజులు ఉంటాయండి. చెట్టుకి చాలా బాగుంటాయి, అలా చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. పాలినేషన్లో మనకి పూల మొక్కలు కూడా అవసరం కదా గార్డెనింగ్ చేసేటప్పుడు. ఇవి చాలా ఉపయోగపడతాయి పాలినేషన్కి. మంచి బ్రైట్ కలర్స్, చాలా అందంగా ఉంటాయి చూడటానికి. లో మెయింటెనెన్స్ ప్లాంట్స్. డెజర్ట్ రోజెస్ అంటేనే మనం ఎంతో ఇష్టంగా పెంచుకోదగ్గ మొక్క అండి. గార్డెనింగ్లో తప్పనిసరిగా అందరిళ్ళల్లో ఉండాల్సిన మొక్క. చూడండి, ఇది లైట్ కలర్. ఆ తర్వాత అలా ఫేడ్ అయిపోయి ఈ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. కానీ ఎంత అందంగా ఉంటాయండి, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అట్లాగే పువ్వుల్ని. అలాగే మనం నీళ్లు ఒక వారం రోజులు కాదు కదా, ఒక నెల రోజులు పోయకపోయినా అలానే ఉంటాయండి మొక్కలు. ఏమీ పాడవు మట్టిలో ఉన్నంతసేపు కూడా. నీళ్ళు ఎక్కువైతే మాత్రమే కుళ్ళిపోయి పాడైపోతాయండి మొక్కలు. ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో, రంగురంగులు అన్నమాట. కలర్స్ చాలా తేడాలు ఉంటాయండి. నాకు చాలా నచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లాగే కొనుక్కున్నవి, కొన్ని ఆన్లైన్ తెప్పించుకున్నవి ఉన్నాయండి నా దగ్గర. ఇవి ప్యూర్ వైట్ ఉంది, ప్యూర్ పింక్ బేబీ పింక్ ఉంటుంది కదా అది ఉంది, ప్యూర్ ఎల్లో లెమన్ ఎల్లో ఉంది. అలా నాకు నచ్చినవి చాలా ఉన్నాయండి. అలాగే డబుల్ షేడెడ్ ఉన్నాయి. ప్యూర్ వైట్ ఇది రెక్ అన్నమాట. అలాగే ముద్దు కూడా ఉంది. కొన్ని ఏమో గన్నేరు పూల్లా ఉంటాయండి చూడటానికి. గన్నేరు పూలకి దీనికి తేడా పెద్దగా అనిపించదు. చూసారు ఎలా ఉన్నాయో, అట్లా ఉంటాయన్నమాట. చాలా అందంగా ఉంటాయండి, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అట్లాగా. ఈ చూడండి షేడెడ్ డాట్స్ గీతలు రకరకాలు అన్నమాట. బాగున్నాయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, ఎక్కువ మందికి ఈ ఛానల్ రీచ్ అవుతుందండి. అలా చేయటం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట నేను పెట్టంగానే. ఇది చూడండి రెడ్ రోజ్ ఎంత అందంగా ఉందో, అచ్చం రోజ్ లాగా ఉందండి. ఇవి చాలా బాగుంటాయి, అసలు పాడైపోవు తొందరగా. ఎన్నాళ్ళున్నా అలా చెట్టు మీదే ఉంటాయి చక్కగాను. చాలా అందంగా ఉంటాయి, అసలు వాడిపోవడం ఉండదండి తొందరగా. ఇవి వీటి విత్తనాలు చూసారా మీరు ఎలా ఉన్నాయో, ఎప్పుడన్నా చూపిస్తాను ఉండండి. ఇగోండి ఇవి విత్తనాలు, సీడ్ పాడ్స్ అన్నమాట. అవి కనిపిస్తున్నాయి కదండి, చక్కగా ఇలా కొమ్ములు ఉన్నట్టు ఉంటాయండి. అవి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఒక్కసారి కనుక అవి రైప్ అయిపోయి అనుకోండి, విత్తనాలన్నీ గాలిలోకి ఎగిరిపోతాయి అన్నమాట. వింగ్స్ ఉంటాయి వాటికి, మంచిగా జిల్లెడు విత్తనాలు ఎగిరిపోయినా టీ కూడా ఎగిరిపోతాయి అన్నమాట. అవి మనకి అంటే వాటిని ఏమంటామో, దూరంగా వెళ్ళి పడి మొక్కలు ప్రాపగేషన్లో ఉపయోగపడడానికి ఆ మెకానిజం అన్నమాట అది. ఇది చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఇది యెల్లో షేడ్లో రెడ్ మిక్స్ అండి, ఇది రెక్ అండి, ఇది ముద్ద కాదు, ఇది బేబీ పింక్. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది చూడండి ఓన్లీ ఎడ్జెస్కి రాణి పింక్ వస్తుంది, మిగతా అంతా పింక్ అన్నమాట. చాలా రకాలు ఉన్నాయండి, డాటెడ్స్ ఉన్నాయి. ఇవి చూడండి డాట్స్ ఉన్నాయి ఇందులో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.